రక్షతి రక్షితః ఈ విషయం ఎంత మంది ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా చెప్పలేదు అయినా చెవిటోడు ముందు చంక ఉన్న టైప్ అయిన పరిస్థితి ఇప్పుడు జబర్దస్త్ లో మీకు నచ్చినట్టు చెప్పబోతున్నారు ఇప్పుడు వింటారు కదా అయితే లెట్స్ వెల్కమ్ మాదిరి అంబి అలాంగ్ విత్ స్టీవ్ పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల పచ్చగడ్డి కొరగా పచ్చ పచ్చగడ్డి ఎక్కడుంది పచ్చగడ్డి ఉన్న గడ్డి పడేశారు కదా పడతారు కదా రాస్కల్ అని తిట్టండి రాస్కల్ అయినా అరసుయామమ్మ అప్పట్లో వయసులో ఉన్నప్పుడు అచ్చే దాదాపు 40-50 సంవత్సరాల క్రితం చెట్లు మొక్కలు అంతా ఉండి భారతదేశం కలకలకల ఆడుతుండేదట ఇప్పుడు మొక్కలు ఎక్కడున్నాయి గడ్డి ఎక్కడుంది గడ్డి కొయ్యాలట గడ్డి కొయ్యాలి కార్ పార్క్ చేయాలంటే చెట్టు ఎక్కడుందని నీడ కోసం వెతుకుతారు కానీ చెట్టు నాటడానికి బట్ట ఎక్కడుందని మాత్రం వెతకరే ఏ అప్పట్లో చిరంజీవి గారు ఒక మాట చెప్పారు ఒకే కదారి పీకేస్తే పీక కోస్తాడు ఇదిలో కూడా చెప్తా ఒకే బోల్కే పీకేతో పీక కోస్టల్ ఏరియా ఎగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒక మాట చెప్పారు నేచర్ ఇస్ గుడ్ సో ప్లీజ్ సేవ్ నేచర్ సేవ్ నేచర్ అంతే బాబు గారు మీరు చాలా మంచి మనిషి రోజా గారు రోజా ఆ పేరే చాలా మంచి పెరిగి పట్టిపోతున్నా ఇప్పుడు మంచి అనేది చాలా మంచి ఒకడు వృద్ధుడైపోయాడు వాయి పెరిగి పెద్దడు అరసూయ ఐ లవ్ యు ఇలా ఇవ్వు అచ్చుతాడు నువ్వే బతుకుచ్చున్నావు నీకు ఐ లవ్ చెప్తారా ఆశ పడుతున్నావా ఆశ కట్టుతాను ఎందుకు నాన్నగారు కట్టుకున్న దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం తెలియదు గానీ అనసూయను చూస్తున్నావా అయినా ఎందుకు ఇలా వచ్చు ఆ పేపర్ కాస్త ఇవ్వండి ఒక పేపర్ కావాలంటే ఎన్ని చెట్లు కొట్టాలో తెలుసా నీకు అందుకనే అప్డేట్ ట్యాబ్ వాడుకో నిక్షేపం లాంచి ట్యాబ్ పగల కొట్టావే దోమను చంపడానికి పేపర్ అడిగాను ట్యాబ్ వాడుకోమన్నా ట్యాబ్ వాడేశాను మీకు విషయం చెప్పాలి ఏమి ఈ రోజు నా బర్త్డే నీకే కావాలొచ్చు నాకు ఒక రోజా పువ్వు కావాలి రాజా ఏ బాధ మాట్లాడుతుందో ఫెరారీ కార్ కావాలంటే వెడారీలు ఉన్నా తెచ్చిస్తా అచ్చే కానీ గులాబీ పువ్వు కావాలంటే నేను ఎక్కడికి వెళ్ళాను నా స్తోమత గులాబీ పువ్వు తీసుకురావాలంటే మీరే బాబు గుడ్డ తీసుకురాలేరని నాకు అర్థమైంది ఇంతకి ఎక్కడ పుత్ర బొగ్గు ఇక్కడే ఎక్కడో పొయ్యిలో ఆడుకుంటుంటాడండి ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు ఏమి చది ఒక తోటలో ఒక కొమ్మకి ఒక పువ్వు పూసింది అంత పెద్ద పెద్ద ఆలోచన మనకి ఎందుకు నాన్న నన్ను పార్కు తీసుకెళ్ళవా పార్కు వెళ్ళడం అంటే ఆశామాషి వ్యవహారం అనుకుంటున్నావా దానికి పెద్ద ప్రాసెస్ వీసా అప్లై చేసుకోవాలి పెద్ద క్యూ కట్టాలి రిజిస్ట్రేషన్ పెట్టుకోవాలి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి అప్పుడు వరకు పార్కు చూసి నాన్న డాక్టర్ గారు ఫోన్ చేస్తున్నారు హలో డాక్టర్ దిస్ ఇస్ అభినయ కృష్ణ యాక్టర్ చెప్పి మీ తాతగారు 50 సంవత్సరాల నుంచి కోమాలో ఉన్నాడు ఇప్పుడే లేచాడు వచ్చి తీసుకెళ్ళండి ఓకే తాతయ్య గారు కోమాలు వచ్చి బయటకు వచ్చారట నేను తీసుకుని వస్తా కోమా నుంచి వచ్చి నా ఇంటి దాకా రాలేడా ఆయన వచ్చింది ఊరు నుంచి కదా కోమా నుంచి తాతగారు అటు నుంచి వచ్చాడు మా తాత రాహుల్ తాతగారు అప్పట్లో మీరు ఖజానా దాచిపెట్టారని మరి నాన్నగారు చెప్పారు చెప్పండి ఎక్కడ దాచిపెట్టారా ఖజానా ఖజానా గురించి ఎందుకులే బాబు హాస్పిటల్ నుంచి వచ్చాను పళ్ళు దోముకాలి ఒక వేపపుల్ల తెచ్చిపెట్టు బాబు వేపపుల్ల 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 నేను అడిగింది మేకపిల్లో కన్నెపిల్లో కాదు బాబు వేపపుల్ల వేపపుల్ల
పన్నె పిల్లరో మేక పిల్లరో అడిగినా చాలా సులువుగా తీసుకొచ్చేవారు. కానీ నువ్వు అడిగింది ఏమిటి? రాపపుల్ల స్తోభతకు ఇచ్చి అడుగుతుందావు తాత. అయినా ఎక్కడి నుంచి వస్తారు అనుకుంటున్నావు? రాపపుల్ల నట్టు అన్ని విరుచుకొని విరుచుకొని చెట్లన్నీ విరగొట్టిన తర్వాత ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తారు వేపపుల్లలు? వేపపుల్ల మీకు ఎలాగో రాదు, కానీ ఖజానా గురించి మీరు చెప్పండి. ఖజానా గురించి చెప్పాలంటే ముందు నా ఆకలి తీర్చాలి. ఒక అరిటాకు పరిచి. అరిటాక అరిటాక అరిటాక. అందులో పాలకూర, తోటకూర, కుక్కకూర, బెండకాయ, దొండకాయ, ఇలా అన్ని కాయలు పెట్టి భోజనం పెట్టు బాబు. అరిటాక తీసుకుంటే అరిటాకు ఎక్కడి నుంచి వస్తుంది చదువుకుంటా? అరిటాకు దానికి తోడు ఏమే కావాలి? పాలకూర, తోటకూర, గోగూర, చిక్కురగా, నీ తాతకూర, నీ అమ్మకూర, నీ అబ్బ. తీసుకో. ఇదేంటి బాబు భోజనం తర్వాత వేసుకోవాల్సిన మాత్రలు ముందే ఇస్తున్నారు? ఇవి మాత్రలు కావు, ఇవే భోజనం. అంటే భోజనం కూడా మారిపోయింది? జనాలే మారిపోయిన తర్వాత భోజనా సంగతి ఏంటి? కాబట్టి ఇదిగో, ఇది పాలకూర, ఇది గోంగూర, ఇది చుక్కకూర, ఇది బెండకాయ. ఈ వద్దు కానీ పచ్చడి మెతుకులు పెట్టు బాబు. పచ్చడి మెతుకులు ఒక ఇక్కడ ఇక్కడ ఆరు పచ్చడి బాగుందా? కావాలంటే చెప్పు. టమాటా పచ్చడి ఉంది. భోజనం తీరి తిన్నావు కాబట్టి నా ఖజానా ఎక్కడ ఉందో ఇప్పటికైనా చెప్పు. ఖజానా గురించి చెప్పాలంటే నాకు ఒక జామ మొక్క కావాలి బాబు. తాతగారు నువ్వు లేచి నిలబడగలవా? జామ మొక్క కావాలంటే జామ మొక్క మొక్కలే తొక్కలేదు. నేను లేచాను, నిలబడ్డాను, నిలుచున్నాను, డైలాగులు కూడా చెప్తున్నాను. నువ్వు నీ మాట మీద నిలబడగలవా? వెళ్ళు మొక్క తీసుకురాడు. ఏం కావాలి నాయన? నాకు ఆ జామ మొక్క కావాలి. ఈ జామ మొక్క నీకు కావాలంటే నీ కిడ్నీ నాకు కావాలి నాయన. సరే, వత్తగా అడుగుతున్నావు కాబట్టి, మా తాత ఖజానా కోసం తెమ్మన్నారు కాబట్టి నీకు కిడ్నీ తీసిస్తా. ఇదిగో కిడ్నీ, ఇదిగో కిడ్నీ, ఇదిగో నాయన నీ మొక్క. మా తాతగారి పొలంలో మొక్క బొలిచాయ్. దరిదాటి ఉరకలు వేసేనదికైనా తెలిసిందా? తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన తోటంటే. తాతగారు మీరు అడిగిన జామ మొక్క తీసుకొచ్చా. ఇప్పటికైనా చెప్పండి ఖజానా ఎక్కడుంది? నీ చేతిలోనే ఖజానా పెట్టుకుని నన్ను అడుగుతావేటి బాబు. ఏమిటి వేలాకోలంగా ఉందా? ఈ మొక్క ధర ఎంత ఉంటుంది బాబు? దాదాపు 100 కోట్లు. ఈ మొక్కను తీసుకెళ్లి నీ పెరట్లో పెట్టు. ఆ మొక్క చెట్టు అవుతుంది. ఆ చెట్టు నుంచి 4 మొక్కలు వస్తాయి. ఆ మొక్కలోంచి 40 చెట్లు వస్తాయి. 40 400 చెట్లు అవుతాయి. ఈ ప్రాంగణం అంతా తోటవుతుంది. నీ ఇల్లు కోటవుతుంది. నువ్వు కోటీశ్వరుడు అవుతావు బాబు. ఇక నీకన్నా ధనవంతుడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు బాబు. ఎంత మాట్లాడావు తాతయ్య. అప్పుడు అద్దరం కలిసి ఇలాగే మొక్కలు దాటాలి. బాగుండడం అంటే బాగా ఉండడం కాదు, ప్రతి ఇంట్లో మొక్క ఉండడం. కమా అద్దరం కలిసి మొక్కలు నాటుతాం. పదండి, సేవ్ నేచర్. నేచర్ ఇస్ చాలా మంచిది, ఎందుకంటే నేచర్ చాలా మంచిది. అలాగే వచ్చే సంవత్సరం వస్తాం. అవి ఇలాంటి కాన్సెప్ట్ తీసుకుని చెప్తుంటే నవ్వించాలని చెప్తాడో మాకు భయం వేసేస్తూ ఉంటుంది. నిజంగా ఫ్యూచర్ ఇలా ఉండబోతుందని ఏమంటారు రోజా గారు? మీరు అడిగారు కాబట్టి కామెంట్స్ చెప్తేనే నెక్స్ట్ స్కిట్ కి పోతాం కాబట్టి. చెట్లు ఉంటేనే ఆక్సిజన్ ఉంటుంది. సో మంచి మెసేజ్ ఉన్న స్కిట్ తీసుకున్నాం. దాంట్లో నాగేశ్వరరావు గారు గెటప్ వేయటం వల్ల ఫుల్ ఫన్. అండ్ మీరు చెప్పే లోపల ఒక అతను పుట్టి పెరిగి ముసలోడు కూడా అయిపోవటం అనేది ఇవన్నీ కొత్తగా అనిపించింది. ఎంజాయ్ చేశాను. బాగుందవి, 100% రిటర్న్ చేసావు. కోటి ముక్కల రామయ్య గారు అని ఒక మహానుభావుడు, నేను ఆయన సాసాలు కలిశాను. ఒక 3-4 ఎకరాలు ఉంటుంది అతని ఆస్తి. దాని మీద వచ్చేదే కొంచెం తింటా, అక్కడ మొక్కలు నర్సరీలా పెంచి ఆ మొక్కలు తీసుకెళ్లి ఎవ్రీడే వెళ్లి నాటుతాడు. 1 crore మొక్కలు నాటాడు. అతనికి పద్మశ్రీ ఇచ్చారు. ఆయన పేరే కోటి ముక్కల రామయ్య గారు. అంత మంచి మెసేజ్ నువ్వు మంచి ఫన్ రూపం చెప్పావు. దట్ మేడ్ మీ టాక్ లైక్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్.